నెల్లూరు జిల్లా నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపులో క్షుద్ర పూజలు కలకల రేపాయి. చిలకూరు రవీంద్రరెడ్డి ఇంటి ముందు పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లతో ఉండడంతో వాటిని చూసిన ఇంటి యజమానులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపులో క్షుద్ర పూజలు కలకల రేపాయి. చిలకూరు రవీంద్రారెడ్డి ఇంటి ముందు పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలతో పూజలు చేసిన ఆనవాళ్లుండడంతో వాటిని చూసిన ఇంటి యజమానులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో క్షుద్ర పూజల కలకల రేగింది. ఇక్కడ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్ర నుండి తెలుసుకుందాం. నరేంద్ర, చెప్పండి, ఈ మధ్య కాలంలో మళ్ళీ క్షుద్ర పూజల అంటూ ఆ భయపడే పరిస్థితి కనిపిస్తోంది ప్రజలు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఎందుకు, ఎవరి మీద అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీ యజమాని? గుడ్ మార్నింగ్ మౌనిక. అయితే నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా చూసుకుంటే కూడా గతంలో కూడా క్షుద్ర పూజల కలకల రెండు చోట్ల సంబంధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా చూసుకుంటే కూడా నెల్లూరు జిల్లా నాయుడుపేటకు సంబంధించి కూడా నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపులు అంజనీ టవర్స్ వీధుల్లో క్షుద్ర పూజల కలకలం అనేది చెప్తుంది. అయితే ఏదైతే ఉందో కూడా రవీంద్ర రెడ్డి అనే కాంట్రాక్టర్ కొంతకాలంగా కూడా పిచ్చిరెడ్డి తోపులో సంబంధించినటువంటి కొంత అపార్ట్మెంట్ లో కూడా నివసించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఉందో కూడా రాత్రి తెల్లవారుజామున 5 గంటల సమయంలో కూడా నిద్రలేచి చూసేయడానికి తన ఇంటి ముందు కూడా పసుపు, అదేవిధంగా ఉప్పు, బియ్యం, నిమ్మకాయలతో చేసి ఉంటే 6 చోట్ల ఏదైతే ఉందో కూడా గుంపులు పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కల్పించాయి. అయితే ఒక్కసారిగా ఒక బిత్రపోయినటువంటి రవీంద్ర రెడ్డి కూడా స్థానికులు చుట్టుపక్కల కూడా పిలిచి కూడా చూపించాడు. అయితే చూసుకుంటే కూడా రవీంద్ర రెడ్డి ఇంటి ముందు ఏదైతే ఉందో కూడా ఒక ఈరోజు గతంలో ఎన్నో లేని విధంగా కూడా ఈ ప్రాంతంలో కూడా శుద్ధ పూజలు జరగడంతో కూడా స్థానికులు భయాందోళన గురవుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇదే సమాచారం కూడా ప్రస్తుతం రవీంద్ర రెడ్డితో కూడా మాట్లాడటం జరిగింది. తన ఇంటి ముందు 5 గంటల సమయంలో నిద్రలేసిన సమయంలో చూడగానే తన ఇంటి ముందు ఎవరైతే ఉన్నారో కూడా గుమ్మం ముందే కూడా 6 నిమ్మకాయలు, అదేవిధంగా బియ్యం, పసుపు, కుంకుమ, పసుపు వేసి కూడా పూజలు నిర్వహించడానికి కూడా అతను చూసిన అవకాశ పరిస్థితి అయితే ఉంది. అయితే వెనువెంటనే కూడా దీనికి సంబంధించి ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే క్షుద్ర పూజలు, లేకపోతే ఏదైనా మంచి కోసం చేశారనే కోణంలో కూడా ప్రస్తుతానికి రవీంద్ర రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా స్థానికంగా పోలీసులు కూడా ప్రస్తుతానికి రవీంద్ర రెడ్డి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా అయితే నాయుడుపేట అంటే కూడా ఒక మున్సిపాలిటీ సిటీ పరిధిలో కూడా ఎలాంటి ఘటన జరగడం కూడా స్థానికులు భయాందోళన గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది మౌనిక. అయితే పోలీసుల చర్యతో కనీసం ఇంతకు ముందు ఎవరు చేశారు అలాంటి కోణాల్లో ఏమన్నా దర్యాప్తు కొనసాగే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది నరేంద్ర? అయితే మనకు ప్రస్తుతానికి చూసుకుంటే కూడా నాయుడుపేట అంటే కూడా ఒక మున్సిపాలిటీ, అదేవిధంగా సిటీ పరిధిలో ఉన్న ప్రాంతం. అయితే ప్రస్తుతానికి కూడా ఈ పిచ్చిరెడ్డి తోపు అనేది కూడా నగర నడిబడ్డు ఉంటుంది. అయితే నగర నడిబడ్డుకు సంబంధించి కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ సంబంధించి కూడా చుట్టుపక్కల మొత్తం కూడా రవీంద్ర రెడ్డి ఇంటి ముందు కూడా చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లు ఉంటాయి. అయితే అపార్ట్మెంట్కి సంబంధించి కూడా గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయి. అయితే గతం నెల్లూరు జిల్లాలో చూసుకుంటే కూడా గతంలో కూడా దాదాపు 2 నెలల కాలంలో కూడా 3 చోట్ల కూడా ఇలాంటి శుద్ధ పూజలు కలకలం జరిగింది. అయితే అనే కోణంలో కూడా ప్రస్తుతానికి రవీంద్ర రెడ్డి కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని కూడా పరిశీలించారు. అయితే ఘటనలో ఎలాంటి, అయితే నాయుడుపేట అదే పరిసర ప్రాంతంలో ఘటనలు ఎలాంటి సంఘటనలు జరిగిన కోణంలో కూడా ప్రస్తుతానికి కూడా గ్రామ పరిధిలో చుట్టుపక్కల నాయుడుపేట ఉన్నటువంటి గ్రామ పరిధిలో కూడా ప్రస్తుతానికి వ్యక్తులను కూడా పిలిపించి విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రవీంద్ర రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రవీంద్ర రెడ్డి కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది మౌనిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్.